గోదావరి నీళ్లను మూసీలోకి మళ్ళించడానికి మూసీకి అనుసంధానం చేయడానికి 1100 కోట్ల రూపాయలతో ఆనాడే కేబినెట్ ఆమోదం కూడా తెలుపడం జరిగింది. ఈ రెండు పనులు చేస్తే అంటే గోదావరిని తీసుకొచ్చి మీరు గండిపేటలో పోస్తే ఆ గండిపేట నుంచి కిందకి మూసీలోకి నీళ్ళు వస్తే ఆటోమేటిక్ గానే శుద్ధ జలాలు నల్గొండకు పోతాయి. నువ్వు కొత్తగా 150,000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం అయితే ఎంత మాత్రం లేదు. కేవలం ఉన్న ఎస్టీపీలను కంప్లీట్ చేసి ఈ గోదావరి నీళ్ళని ఇక్కడ కలిపేస్తే సరిపోతుంది. కాబట్టి వాళ్ళు చెప్పే ఈ వాదన ఏదైతే ఉందో శుద్ధ తప్పని దాన్ని బట్టే చెప్పొచ్చు. నల్లగొండకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని ముఖ్యమంత్రి గారు ఏదైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో అవి సన్నాయి నొక్కులు కాదు, పనికిమాలిన మాటలు అని స్పష్టంగా చెప్పొచ్చు. నెంబర్ వన్. రెండవది, మూసీ సుందరీకరణ విషయంలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండే ఆనాడు మేము ఒక ప్రతిపాదన తీసుకొని కేసీఆర్ గారి దగ్గర పోయినాం. సార్, ఇట్లా మేము ఎస్టీపీలు 100% పూర్తి చేస్తున్నాము, అదే మాదిరిగా నాగోల్ ప్రాంతంలో ఒక 5 కిలోమీటర్లు అతి స్వల్ప ఖర్చుతో ఒక 30-35 కోట్ల ఖర్చుతో సుందరీకరణ కూడా ప్రారంభించినాము, 15 బ్రిడ్జిలకు 545 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసినాం సార్. ఇక మేము చేయాల్సిందల్లా ఇట్లా గుర్తించాము, రెండు వైపులా ఇట్లా చేయాలని చెప్పి ప్రతిపాదన కేసీఆర్ గారికి మేము సమర్పించినాం. కేసీఆర్ గారు మాతో పాటు ఒక 1/2 గంట చర్చించిన తర్వాత మాతో ఒకటే మాట అన్నారు, మీరు చెప్పే ప్రతిపాదనలో చాలా ఎక్కువ మంది పేదలకు నష్టం కలిగేటట్టుంది, ఈ ప్రతిపాదన మీరు తిరిగి తీసుకోండి, వెనక్కి తీసుకోండి. దీన్ని తిరిగి మీరు గరీబోళ్ళకు నష్టం కాకుండా సుందరీకరణ చేయండి, నొద్దంటలేదు, కానీ గరీబోళ్ళకు నష్టం కాకుండా వాళ్ళ పొట్ట మీద కొట్టకుండా, ఎందుకంటే అక్కడ 50 ఇండ్ల నుంచి ఉంటున్నారు, 40 ఇండ్ల నుంచి ఉంటున్నారు, వాళ్ళని తొలగిస్తాం ఇష్టారీతన ఊరవతలకు పంపుతామంటే కరెక్ట్ కాదు, గరీబోళ్ళకు నష్టం కాకుండా తిరిగి ప్రతిపాదన సిద్ధం చేసుకుని రండి అని చెప్పి మమ్మల్ని తిరిగి వెనక్కి పంపించారు. అంటే ఒక మానవీయ కోణం ఉండే ముఖ్యమంత్రి ఉంటే, మనసు ఉన్న ముఖ్యమంత్రి ఉంటే పద్ధతి అట్లా ఉంటుంది. మేము మూసీ సుందరీకరణ చేయలేదంటే చేసినాం, ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. ఈరోజు కూడా ఈ నిమిషం మీ కెమెరాలతోని నాగోల్ కాడికి పోతే మీకే కనబడుతుంది, 4-5 కిలోమీటర్లు వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ ఎయిర్ జిమ్లు, పార్కులు, ఉప్పల్ బగాయత్ పక్కనే ఉండే ఆ లేఅవుట్ మొత్తం సుందరీకరణ చేసినాం, చేయలేదని కాదు, కానీ ఎవరి కడుపు మీద కొట్టలేదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. సుందరీకరణ చేసినాం, చేయలేదని కాదు, కానీ ఎవరి కడుపు మీద కొట్టలేదు, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. అది మా విధానం. 100% ఎస్టీపీలు పూర్తి చేశాం, గోదావరి నీళ్ళను తెచ్చే ప్రణాళికలకు కూడా కేబినెట్ ఆమోదం చెప్పినాం. మరి ఇవాళ మాకు తెలివకు అడుగుతా ఉన్నాం, ఈ 150,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వస్తున్నది? ఈ మాట ఒక్కసారి కాదు, ముఖ్యమంత్రి గారు 2 సార్లు చెప్పారు 150,000 కోట్లు ఖర్చు పెడతాం మూసీని సుందరీకరిస్తామని. అందుకే ఇవాళ మేము హైదరాబాద్ నగరంలోని పేద ప్రజల తరఫున ఇటు హైడ్రా పేరిట భయానక వాతావరణం, ఎప్పటి నుంచో 40-50 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చిన పట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇచ్చిన పర్మిషన్లు, వాటిని ఇప్పుడు కూలగొడతాం. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో రాజీవ్ గాంధీ నగర్ అని ఒక కాలనీ ఉంది, బస్తీ, 20,000 కుటుంబాలు ఉంటాయి ఆడ. పట్టాలు ఇచ్చింది 81-82లో కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉప ముఖ్యమంత్రి మొన్న ప్రజెంటేషన్ ఇస్తాడు, ఆ చెరువు ఏదో ఆక్రమణ అయిపోయింది, ఆడ అయిపోయిందని. పట్టాలు ఇచ్చింది మీరే, రాజీవ్ గాంధీ పేరు పెట్టింది మీరే, 20,000 కుటుంబాలకు ఆడ మొత్తం సౌకర్యాలు కల్పించింది మీరు, రోడ్లేసింది మీరే, మోరీలు పెట్టింది మీరే, ఎందుకంటే మేము వచ్చింది 2014లో, కట్టింది 80-81లో. ఇలా ఎవడు బాధ్యుడు? మీరు చేసిన తప్పుకు పేదలను పనిచి చేస్తారా? మీరే రిజిస్ట్రేషన్లు కట్టించుకుంటారు, మీరే పన్నులు కట్టించుకుంటారు, మీరే ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర అన్ని రకాల అవకాశాలు కల్పిస్తారు, అవసరాలు సౌకర్యాలు కల్పిస్తారు, మరి ఎట్లా? అందుకే ఆలోచన లేకుండా, అనాలోచితంగా, బాధ్యత లేకుండా ఇష్టారీతిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ పేదలకు ఏ దిక్కు లేదన్నట్టు వ్యవహారం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మేమందరం నిర్ణయం తీసుకున్నాం, హైదరాబాద్ నగర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు, మేము హైదరాబాద్ బస్తీ ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉంటాం. ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా బీఆర్ఎస్ ఒక రక్షణ కవచంలాగా వారికి అండగా ఉంటుంది. మీరు మీ స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు రక్షణ కవచంలాగా మేము అండగా నిలబడతాం. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డంగా మేము ఉంటాం. ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. ఈ విషయంలో రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ లేదు. రెండవది, ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం, హైదరాబాద్ నగరంలో మేము మా పార్టీ పరంగానే అందరం సమిష్టిగా పర్యటనలు ప్రారంభిస్తూ ఉన్నాం. మేము కట్టిన ఎస్టీపీలు ఏవైతే చివరి దశలో ఉన్నాయో, నిర్మాణం పూర్తయి దాదాపుగా ప్రారంభించే దశలో ఉన్నాయో, వాటన్నిటిని కూడా పర్యటిస్తాం. అంబర్పేటలో ఒక 300 ఎమ్మెల్డీ కెపాసిటీ ఎస్టీపీ పూర్తయింది, దాన్ని విజిట్ చేస్తాం అందరం కలిసి. తదనంతరం నాగోల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అక్కడ కూడా ఎస్టీపీ 350
320 ఎమ్ఎల్డి అది కూడా పూర్తయింది అది కూడా విజిట్ చేస్తాం ఉప్పల్లో రెండు పూర్తైనాయి వాటిని కూడా నాచారంలో ఉప్పల్లో దాన్ని కూడా అందరం కలిసి విజిట్ చేస్తాం అదే విధంగా మల్కాజ్గిరిలో కూడా పూర్తైన ఎస్టీపీలు అది కూడా విజిట్ చేస్తాం దాంతో పాటు కుదుల్లాపూర్లో ఎల్బీ నగర్లో మహేశ్వరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నాలాల వల్ల జరుగుతున్న ఇబ్బందిని ప్రజలకు డ్రైనేజీల వల్ల జరుగుతున్న ఇబ్బంది నివారించడానికి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం దాని ఫలితాలు ఈ రోజు కనబడతా ఉన్నాయి హైదరాబాద్ ఆ ప్రాంతాలు కూడా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద బస్తీ ఏదైతే ఈ రోజు హైడ్రా వల్ల గడగడలాడుతున్న బస్తీ వాసులు ఉన్నారు ఆ బస్తీలకు పోతాం రాజీవ్ గాంధీ నగర్ నుంచి మొదలు పెడతాం కుక్కట్పల్లిలో ప్రతి నియోజకవర్గానికి పోతాం కుద్బులాపూర్ పోతాం అదేవిధంగా సికింద్రాబాద్ సనత్ నగర్ ఎక్కడెక్కడ ఖైరతాబాద్ శేర్లింగంపల్లి రాజేంద్ర నగర్ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి చోటికి బీఆర్ఎస్ బృందం పోతుంది ఆ ప్రజలకు విశ్వాసాన్ని నింపుతూ మరొక వైపు న్యాయపరంగా ఎందుకంటే ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప చట్టాలను గౌరవించకపోతే ప్రభుత్వం చట్టబద్ధంగా పోరాడడం తప్ప ప్రధాన ప్రతిపక్షంగా ప్రజాస్వామ్యంగా అది మా హక్కు ప్రజల హక్కు దాన్ని కాపాడడానికి కూడా మా వంతుగా న్యాయ పోరాటం కూడా చేస్తాము ఆ ప్రజలకు అండగా నిలబడతాం టిఆర్ఎస్ లీగల్ సెల్ పార్టీ యొక్క లీగల్ సెల్ ఏదైతే ఉందో చాలా యాక్టివ్గా పనిచేస్తాం